రూపాయలు జీతము, 10 రోజులు డ్యూటీ, 4 సంవత్సరాల తర్వాత వెహికల్ మీకు సొంతం అవుతుంది అని చెప్పి అన్నారు సార్. మేము 63,000 రూపాయలు డిపాజిట్ చేశాము, అది కూడా అప్పు తెచ్చి 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టాము. ఇంకా ఇంతకు మించి మేము 1 నెల నుంచి ఏ పనులు చేయట్లేదు. పొద్దున్నే మీటింగ్ అంటారు, సాయంత్రం మీటింగ్ అంటారు, రోజంతా వాళ్ళ దగ్గరే సరిపోతుంది. మరి మేము ఎలా బతుక్కోవాలా? మేము ఇంటి దగ్గర మాకు పిల్లం పిల్లలు ఉన్నారు. మేము సొంతిల్లు కాదు, అద్దిల్లు మాది. మేము ఇవన్నీ చూసుకొని బతకాలా? ఆ మూటలు మోసినప్పుడు మాకు ఏదైనా నడుము గిడుము ఇరిగిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయంటే మేము మా బతుకు అనాథ బతుకులు అయిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం, మాకు దీనికి ఏదైనా పరిష్కారం చూపించమని కోరుకుంటున్నాం. మీ బండి మాకు టాటా బండి అని చెప్పారు ఫస్ట్ లో, ఇప్పుడు సుజుకి బండి ఇచ్చారు. సుజుకి బండి ఇది లీటర్కి 7-8 మాత్రమే వస్తుంది లీటర్కి. ముందర శాసి దీనికి కట్టలు రాకుండా శాసి ఇది శాఖాఫ్ గారు ఇచ్చినారు. ఏమన్నా లోడ్ పడేది కూడా ముందర లోడే పడల్లా. మేము ఇవ్వాలంటే ముందర లోడ్ వేసుకోవాలా, వెనకాలనా మేము అందించాలా? ఈ శాసి శాఖాఫ్ గారు ఏమన్నా తేడా వచ్చిందంటే మొత్తం అంతా ఇది ప్రాబ్లం అయిపోతుంది అన్న. పట్టి వెహికల్ గురించి కాదు మన సమస్య, మన సమస్య వెహికల్ కాదు. మీరు ఏం చేయాలన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? 3,000 పెట్రోల్ కన్నారన్నా, 3,000 పెట్రోల్ చాలు, రోజు 300 పెట్రోల్ తాగుతుంది. 300 పెట్రోల్ ఒక మనిషికి 3,000 అన్నారు, 3,000 మనిషికి చాలదు. ఒక మనిషికి అడిగితే 1 మూటకు 10 రూపాయలు అడుగుతాను లోడింగ్ వేసేదానికి. వాళ్ళ మనిషి ఇప్పుడేమో మున్సిపాలిటీ వాళ్ళు ఒక మనిషిని పెడతామన్నారు. ఒక మనిషి పెట్టినా కూడా ఒక బండి అందించేకే సరిపోతున్నారు, మిగతా అదంతా యూజ్ చేస్తారు. దాన్ని ఆపరేట్ చేయాలా, డబ్బులు ఇప్పించుకోవాలా? డబ్బులు ఏమైనా మిస్టేక్ అయిందనుకో, ఆడ డబ్బులు కానీ కేజీలు ఏమైనా తేడా వచ్చిందంటే ఆడ డీలర్స్ వచ్చి మాకు మా మీదే చేస్తున్నారు. ఇప్పటికీ 200-300 అట్లా వాళ్ళకి డబ్బులు కట్టించినాము. మాకు ఇవన్నీ ముందు ఎవరు చెప్పలేదు, ఓన్లీ డ్రైవింగ్ అన్నారు. డ్రైవింగ్ 10,000 అన్నారు, బండి ఓనర్ అన్నారు. సరే ఒకవేళ బండి మెయింటెనెన్స్ చేసుకుని ఎట్లా చేసుకుందాం అన్నారు, ఆ 10,000లోనే మళ్ళీ బండి కలిత అన్నారు. ఆ బండి అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.